మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్ నమస్తే విషా పెద్ద గారు నమస్తే ఉషా జీవితంలో ప్రేమ ఒక్కటే సరిపోతుందా ముందుకు తీసుకెళ్ళడానికి జీవితాన్ని ఇవాళ రేపు స్టూడెంట్స్ ని మనం చూస్తే పెళ్ళిళ్ళు చేసుకోవడాలు లేచండిపోవడాలు మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఎందుకు ఇలా చేస్తున్నారంటే విపరీతమైన ప్రేమ ప్రేమించేస్తామని చెప్తూ ఉన్నారు తల్లిదండ్రులకు కూడా ఇది అర్థం కానీ సైకాలజీ ప్రేమొక్కటే జీవితాన్ని నడిపిస్తుంది అనొచ్చా ఆడపిల్లల వైపు మాట్లాడదాం ప్రేమ ఒక్కటే సరిపోతుంది అనేది అసలు ఎప్పుడూ కూడా అసలు కరెక్ట్ కాదు కాకపోతే ఆ వయసులో ఉన్నప్పుడు ఆ టీనేజ్ నుంచి ఆ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వచ్చే లోపల ఏమవుతుందంటే ప్రేమ ఒక్కటే సరిపోతుందని వీళ్ళు అనేసుకుంటారు చాలా సందర్భాల్లో అది ఏంటి ప్రపంచాన్ని చూడకపోతే అంటే ప్రాక్టికల్గా ఉండకపోతే కష్టం సుఖం అనుభవించకపోతే కష్టం విలువ తెలియకపోతే డబ్బు వాల్యూ తెలియకపోతే జీవితాన్ని చాలా మరీ తేలిగ్గా తీసుకున్నప్పుడు ప్రేమ ఒక్కటే సరిపోతుంది కదా అనుకుంటారు అందులో సరే అనకూడదు కానీ సినిమాల ప్రభావం సోషల్ మీడియా ప్రభావం కూడా చాలా ఉంటుంది ప్రేమ ఉంటే చాలు పరమాణాలు అక్కర్లేదు ఇట్లాంటి పాటలు ఉంటా ఉంటాయి సో ఇక అమ్మాయిలు ఏం చేస్తూ ఉంటారు డిగ్రీలు చదువుతూ ఉంటారు అడుక్కు తినేవాడిని చెప్పులు కుట్టేవాడిని కూడా ప్రేమించిన సందర్భాలు చూసాం మనం అంటే ఏంటి అలా అని చెప్పులు కుట్టే వాళ్ళని నేనేం తక్కువ చేయట్లేదు బట్ నీ గోల్ ఏంటి నీ లక్ష్యం ఏంటి నువ్వు ఎలాంటి వాళ్ళు కావాలనుకుంటున్నావు ఏం చూసి అవతల వ్యక్తిని ఇష్టపడుతున్నావు మీ ఇద్దరికి అన్ని రకాల కంపాటబిలిటీస్ ఉంటాయా లేదా ఇవన్నీ చూసుకోవాలి కదా అంటే ఇప్పుడు వెనక కూడా ప్రాక్టికల్గా ఆలోచించబట్టే మనకి తెలుగులో అయినా ఇంగ్లీషులో అయినా మనకి కొన్ని సామెతలు అంటే కొటేషన్స్ లాంటివి పుట్టుకొచ్చినాయి అవునా కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జి ఉండాలంటారు అంటే ఏంటి అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు సుమారుగా ఫైనాన్షియల్ స్టేటస్లో ఎడ్యుకేషన్ లెవెల్లో ఒక రకమైన కల్చరు సేమ్ ఇవి ఉంటే ఎంతో కొంత బెటర్గా ఉంటుంది అది ఉంటేనే అద్భుతంగా కలిసి ఉంటారు లేకపోతే విడిపోతారని నేను అంటల్లా బట్ ఉన్నప్పుడు ఏంటంటే నీకు నీ చుట్టుపక్కల వాతావరణం ఏంటి నీ నీకు ఎంత లెవెల్లో బ్రతకాలి నువ్వు ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నావు దానికి మ్యాచింగ్ లైఫ్ స్టైల్లో ఉన్నారనుకో నీకు ఇబ్బంది ఉండదు లేకపోతే ఏమవుతుంది నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు నీకు అంత అద్భుతంగా అందంగా మొత్తం పూలపాన్పులాగా మొత్తం రంగుల హరివిల్లులాగా ఇలా కనిపిస్తుంది నువ్వు ప్రాక్టికల్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక కప్పు కింద కలిసి ఉంటున్నప్పుడు నీకు ఆ అందమైన మబ్బులు అవన్నీ కళలు హరివిల్లులు అన్నీ విడిపోయి ఒరిజినాలిటీ రియాలిటీలో వస్తావు నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు రియాలిటీ చూడవు అందుకే ప్రేమ ఒక్కటి సరిపోదు అనేది సో రియాలిటీ చూస్తూ కలిగిన ప్రేమ వేరు ఒక ఒక రకమైన భ్రాంతిలో నిన్ను ముంచేసిన ప్రేమ వేరు టైంలో కాల్స్ కావచ్చు అటెన్షన్ కావచ్చు తిరిగే ప్రాసెస్ కావచ్చు ఆ ఎంజాయ్ చేసే ఆ డేస్ కావచ్చు అదే జీవితం మొత్తం ఉంటుందలు అసలు ఇంకా మనం చాలా వీడియోల్లో చెప్పాం ప్రేమ అనేది అసలు అంటే ఎక్కడ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అన్న దాన్ని బట్టి కూడా అదే ప్రేమ రకరకాల రూపాంతరాలు చెందుతుంది అవునా ఇప్పుడు ప్రేమికులుగా ఉన్నప్పుడు పూలు అందించుకోవటము బొకేలు అందించుకోవటం ఒక కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు వేసి తాగటం ఇది ప్రేమ అనుకుంటారు అవునా కానీ పెళ్ళైన తర్వాత భార్య కష్టం సుఖం అర్థం చేసుకోవటం భర్తని భర్త ఆలన పాలన చూడటం భర్త అంటే అభిప్రాయాలని అర్థం చేసుకోవటం ఇట్లా ఇద్దరు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఆ విభేదాలు వచ్చినా ఎట్లా వాటిని సరి చేసుకోవాలి ఎక్కడ ఒకళ్ళు నెగ్గాలి ఎక్కడ ఒకళ్ళు తగ్గాలి అనేది తెలుసుకుంటూ పోయే ప్రాసెస్లోనే ఆ కాంప్రమైజ్ అవుతున్నారంటే ఎందుకు అవుతున్నారు ప్రేమ ఉంది కాబట్టి అవుతున్నారు అదే బయటాడొచ్చి ఒక మాట అంటే అవుతారా అవునా ఉండదు అంటే ఏంటి నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు అంటేనే నీ రిలేషన్షిప్కి ఒక వ్యాల్యూ ఇచ్చావు నువ్వు అవునా అందుకోసం నీ హస్బెండ్ మీద ప్రేమ ఉంది కాబట్టి ఒక అడుగు తగ్గుతున్నావు అలాగే నీ భార్య మీద ప్రేమ ఉంది కాబట్టి ఒకసారి తగ్గుతున్నావు నువ్వు అనేది అనుకో అదే ప్రేమ ఇప్పుడు అదేమీ లేకుండా ఇంకొకటి రెస్పెక్ట్ నువ్వు నలుగురిలో నీ భార్యను చులకం చేసి లేకపోతే నీ భర్తను చులకం చేసి ఆ చేయుడు ఇది చేయడు సంపాదించురా అది ఇది అని నాకు బోల్డ్ ప్రేమ ఉందంటే ఏం చేసుకోవాలి అప్పుడు ఆ ప్రేమని అవునా బాధ్యతలోనే ప్రేమ ఉంటుంది గౌరవంలో ప్రేమ ఉంటుంది అర్థం చేసుకోవటంలో ప్రేమ ఉంటుంది ఇవన్నీ చేసుకునే వాళ్ళ ప్రేమే నిజమైన ప్రేమ ప్రేమ ఉంది ఉంది అని చెప్పి ఇవేమీ చేయకుండా ఉన్న వాళ్ళది ప్రేమ అంటే బూడిదలో పోసిన పన్నీరే ఊరికే చెప్పుకోటాక ఒక మాటే అవుతుంది అప్పుడు ప్రేమ ఉన్న చోట త్యాగం ఉంటుంది అర్థం చేసుకోవటం ఉంటుంది వాల్యూస్ ఉంటాయి కొంచెం త్యాగం చేయటం ఉంటుంది అలాగే నిగ్రహించుకోవటం ఉంటుంది ఇవన్నీ ఉంటేనే ప్రేమ ఉంటేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి నువ్వు ఎక్కడ తగ్గవు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వవు మాటకు మాట ఎదురు చెప్పాలి ప్రతిదానికి అయిపోవాలి ఏంటి జుట్లు జుట్లు పట్టుకుని పోట్లాడుకోవాలి అయినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అబ్బో మా ఇద్దరికి ప్రేమ కారిపోతుంది మగ్గులు బకెట్లు అంటే ఏం చేసుకోవాలి ఉపయోగం ఉండదు ప్రేమ రకరకాల రూపాల్లో వ్యక్తపరుస్తూ ఉంటాం మా ఇద్దరికి ప్రేమ ఉంది కాబట్టే మేము ఇన్ని సహించుకుంటూ వచ్చామంటే అందులో అర్థం ఉంటుంది ఆ సహించుకురావటంలోనే ప్రేమ ఉంది ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు వీటిని అర్థం చేసుకోగలిగితే జీవితాలు చాలా బాగుంటాయి అంటే ప్రేమ అంటే ఇప్పుడు డెఫినేషన్లో టీనేజ్ లో ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది రెస్టారెంట్స్కి వెళ్తేనే ప్రేమ కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తేనే ప్రేమ గిఫ్ట్ లో అడిగి కొనిపెడితేనే ప్రేమ అని అనుకుంటారని వీళ్ళు స్తోమతకు మించి అప్పులు చేసి మరి గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు తెలుసు అవుతుంది ఫ్యూచర్ పాడవడం ఎగ్జాక్ట్లీ అప్పుడు ఏమవుతుంది ఈ అమ్మాయికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతాయి అవును అప్పు చేస్తే తెలియలేదు అనుకోండి ఈ అమ్మాయికి ఓహో ఇలాగే చూసుకుంటాడు కాబోలు అనుకుంటుంది అందుకే ఎప్పుడూ కూడా ప్రేమలో ప్రేమించటం తప్పు కాదు ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు నువ్వుగా కాకుండా వేరే పర్సనాలిటీని ఎక్స్పోజ్ చేయకూడదు చేయకూడదు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు మీరేంటి మీరు బోరింగ్ పర్సనాలిటీ మీరు అది అయితే అదే చెప్పండి నేను ఎక్కువ మాట్లాడలేను నువ్వే మాట్లాడాలి నాకు నా వల్ల కాదు ఒప్పుకోండి ప్రిపేర్ అవుతుంది నాకు సినిమాలు అవి పెద్ద ఇష్టం ఉండదు నేచరు ట్రావెలింగు ఇవి ఇష్టం మీరేంటో ఎక్స్ప్రెస్ చేయండి అది ఇష్టమైన వాళ్ళే మీతో జర్నీ చేస్తారు ఆ అమ్మాయికి ట్రావెలింగ్ ఇష్టం అవ్వచ్చు మీరు ట్రావెల్ చేయపోయినా పర్లేదు అనేది అప్పుడు ఒప్పుకోగలుగుతుంది ఎస్ అది నేను అనేది ఇద్దరికి ఒకటే రకమైన అభిప్రాయాలు ఉండాలి ఏది చేసినా ఇద్దరికి ఒకలాంటి మైండ్ సెట్ ఉండాలి అన్నది అది ఒక భ్రమ ఎస్ ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ తనలా నేను ఇలా తను అలా ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను నేను ఇలా ఉంటే తను యాక్సెప్ట్ చేస్తున్నాడు అన్నది అందంగా ఉంటుంది రే వేరియేషన్స్ కూడా ఉంటాయి అర్థమైందా నాలుగు సార్లు అమ్మాయి వెళ్తే అన్న తిను ట్రావెల్ చేస్తే ఎంజాయ్ చేస్తుంది నాలుగు సార్లు తను ట్రెక్కింగ్కి వెళ్తే ఒకసారి అమ్మాయి వస్తే ఎంజాయ్ చేస్తారు డిఫరెన్స్ ప్రతి స్టూడెంట్ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని స్టూడెంట్ అన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు చెప్తున్నా నేను ముందు అంటే చదువు చదువుకునే వయసులో చదువుకోండి ప్రేమించే వయసులో ప్రేమించండి కానీ పెళ్ళి మాత్రం చదువుకుని ఏం చెయ్యాలి జీవితంలో ఒక లక్ష్యం ఉన్నాకే మాట్లాడుకుని ఆ రోజు వచ్చినప్పుడు ఆ మీ మనోభావాలకు తగ్గినట్టుగా వాటికి వాల్యూ వాళ్ళని చూసి పెళ్లి చేసుకోండి ఈ లోపల వీళ్ళు ఉంటారా మధ్యలోనే అంటే జారిపోతారా అనేది వాళ్ళ వాళ్ళ ఇదిని బట్టి క్రష్లు ఉండొచ్చు వాళ్ళ గోల్ని మాత్రం ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు ఇన్ఫ్యాచుయేషన్ ఉండొచ్చు ఈ ప్రాసెస్లో ఇవన్నీ ఉంటేనే జీవితం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు బాగుంటుంది నా ఆటోగ్రాఫ్ సినిమాలో లాగా గుర్తుకొస్తున్నాయి అన్నట్టు బాగుంటుంది ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ కానీ ఒకసారి వచ్చేసరికి ఒక బాధ్యతాయుతంగా ఉండటం ఎందుకంటే నీకు ఒకసారి పెళ్ళి అయింది అంటే నువ్వు సింగిల్ నుంచి నువ్వు ఇంకొక లైఫ్కి రెస్పాన్సిబుల్ సింగిల్ అయ్యామని అర్థం అర్థం అంటే ఏంటి భర్త అల్లుడు లేకపోతే కోడలు అదేంటి ఆడబడుచులు తల్లి తండ్రి ఇన్ని పోస్ట్లు బాధ్యతలు ప్రమోషన్లు అన్నీ పెరిగిపోతూ ఉంటాయి వాటి అన్నిటినీ తట్టుకుని నిలబడిగే నిలబడగలిగే ఒక మెచ్యూరిటీ లెవెల్తో పెళ్ళి అనే దాన్ని స్వీకరించినప్పుడు బాగుంటుంది బంధం అప్పుడు ప్రేమ ఒక్కటే సరిపోతుంది జీవితానికి అనిపించి అనిపించేలా ఉంటుంది ప్రేమకి ఇన్ని ఉన్నాయని తెలుస్తే సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి